హరివాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. చాలామంది ప్రేక్షకులకు శాస్త్రాలకు సంబంధించిన సరైన అవగాహన లేనప్పుడు ఎన్నో ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి. ఓకేనా? అయితే మనకు నేను చెప్పిన ఇన్ని రోజుల సబ్జెక్టులో కూడా స్థాపత్య వేదానికి సంబంధించి, అసలైన శాస్త్రానికి సంబంధించి ఎన్నో నియమాలు మనం ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశాం. ఇంకా కొత్త పాయింట్స్, అంటే కొత్త సమాచారం, కొత్త ఆ శాస్త్రంలోని కొత్త కొత్త విషయాలన్నీ రీసెర్చ్ చేసి మనకు, మన యొక్క సబ్స్క్రైబర్స్ అందరికీ, మన తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ నేను అందించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ అబ్జర్వేషన్ ఒకటి చేయండి. సార్, మీరు కొన్ని వీడియోస్లో సాధారణ వాస్త అంటున్నారు, డిగ్రీల వాస్త అంటున్నారు, స్థాపత్య వేద అంటున్నారు, శిల్పశాస్త్రం అంటున్నారు, ఆయాది వాస్త అంటున్నారు, ఇంకా ఎన్నో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ చెప్తే మాకు ఇవన్నీ కన్ఫ్యూషన్ అవుతుంది సార్. అసలు మేము ఏది ఫాలో అవ్వాలి అనేది ఒక ఇద్దరు ముగ్గురు కామెంట్స్ చేశారు. మేము డిగ్రీల ప్రకారం వెళ్ళాలా, స్థాపత్య వేద ప్రకారం వెళ్ళాలా, లేదా సాధారణ వాస్త అంటే ఏంటిది, అసలు ఇవన్నీ ఏంటివి, ఇవన్నీ ఏం చెప్తున్నారు అనేది చాలామంది ప్రశ్న అండి. సో వీటన్నిటికి సంబంధించిన క్లారిఫికేషన్ ఈ ఒకే వీడియోలో నేను అందిస్తాను. మళ్ళీ ఫ్యూచర్లో ఇతర ఇతర కామెంట్లు నేను వినదలుచుకోలేదు. సో వీటన్నిటికి సంబంధించిన మెయిన్ బేస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఆ బేస్ పాయింట్స్ మీకు తెలియాలి. మనకు ఈ వాస్తుశాస్త్రానికి సంబంధించి అసలు 18 మంది, అంటే 18, మళ్ళీ అది కూడా ఒక డౌట్ వస్తుంది, 18 మహర్షులు, ఓకేనా, మహర్షులు లేదంటే మహర్షులు ఎవరైనా సరే, ఈ 18 మంది టోటల్ దీని మీద రీసెర్చ్ చేశారు. ఈ 18 మంది రీసెర్చ్ చేసిన దాంట్లో కొన్ని 100,000,000,000 పాయింట్స్ అనేవి వాళ్ళు అంతా గ్రహించి భవిష్య తరాల కోసం కొన్ని గ్రంథాలలో వాళ్ళు రాసి పొందుపరిచారు. సో ఈ గ్రంథాలన్నీ ప్రస్తుతం మనకు దొరకడం లేదు, కనుమరుగైపోయాయి. అసలైన శాస్త్రాలన్నీ సర్వనాశనం చేసేశారు. అర్థమైందండి? అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకు ఒక 150 సంవత్సరాల ముందు, 150, 170, 180 సంవత్సరాల ముందు అసలు మన ఇండియాలో ఎక్స్పర్ట్స్ ఉండేవాళ్ళు, వాస్తుశాస్త్రంలో ఎక్స్పర్ట్స్. ఒక ఇల్లు డిజైన్ చేసి కట్టారంటే ఎక్సలెంట్, ఆ ఇల్లు అనేది యోగించే ఇల్లు, ఎవరికైనా కట్టనివ్వండి, ఒక టాప్ మోస్ట్ ఇల్లు. మీరు ఒక 100, 150 సంవత్సరాల ముందు ఇండ్లు ఎక్కడికన్నా వెళ్ళండి, 50, 70 సంవత్సరాల ముందు కూడా వెళ్ళండి, ప్రతిదీ సెంటర్ డోర్తో వాళ్ళు కట్టారు. ఈ సెంటర్ డోర్కి సంబంధించి కొన్ని నియమాలు ఉంటాయి. ప్రస్తుతం ఏపీ తెలంగాణలో కొంతమంది మేము ఎక్స్పర్ట్స్ అని చెప్పి అనుకుంటూ తిరుగుతున్నారు, సెంటర్ డోర్ పెట్టొద్దు అనే కండిషన్ మాట్లాడుతున్నారు. సార్, ఇన్ని రోజులు మీరు సెంటర్ డోర్ గురించి చెప్పారు, ఇప్పుడు 4వ స్థానంలో పెట్టాలంటున్నారు. 4వ స్థానంలో పెట్టొచ్చు, సెంటర్లో డోర్ పెట్టొచ్చు, మళ్ళీ చెప్తున్నాను, సెంటర్లో డోర్ పెట్టొచ్చు. ఈ సెంటర్ డోర్ కాన్సెప్ట్ మరికొన్ని రోజుల్లో కొన్ని నియమాలన్నీ చెప్పిన తర్వాత అసలైన శాస్త్రంలో అసలు ఎందుకు దీన్ని అందరూ ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు, వాళ్లకు ఎంతవరకు తెలుసు, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను ఇస్తానండి. ఓకేనా? అయితే 150, 170 సంవత్సరాల ముందు మన భారతదేశంలో ఎక్స్పర్ట్స్ ఉండేవాళ్ళు. ఈ ఎక్స్పర్ట్స్ మొత్తం బ్రిటిష్ సామ్రాజ్యం వచ్చిన తర్వాత మన వాస్తుశాస్త్రం మొత్తం భ్రష్టు పట్టించేసి మన యొక్క అసలైన గ్రంథాలు, ఎన్నో శాస్త్ర నియమాలతో మన దగ్గర ఉండేవన్నీ కూడా వాళ్ళు దోచుకొని వెళ్ళిపోయారు. ఆ కాలంలో మీకు అబ్జర్వ్ చేస్తే 64 వాస్తుశాస్త్ర శిల్పకళ అంటారు, అంటే వాస్తు శిల్పశాస్త్రం అంటారు. దీన్ని సింపుల్గా చెప్పాలంటే వాస్తు శిల్పశాస్త్రం 64 గ్రంథాలు ఉండేవి. ప్రస్తుతం గణపతి స్థపతి గారు ఉన్నన్ని రోజులు ఆయనతో పాటు కేవలం 16 మాత్రమే మిగిలాయి. ఇతరుల దగ్గర, గణపతి స్థపతి గారి యొక్క శిష్యుల దగ్గర 8 శిల్పశాస్త్రాలు అందుబాటులో ఉన్నాయి. అంటే
వాస్తు శిల్పశాస్త్రం అని ఏదైతే అంటామో ఇవి 8 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మీకు మార్కెట్ మొత్తం తిరిగినా అంటే భారతదేశం మొత్తం తిరిగినా 1, 2, 3 అందుబాటులో ఎక్కడో ఓ పాత లైబ్రరీలో దొరుకుతాయి. అంటే అసలైన శాస్త్రాలన్నీ కనుమరుగైపోతున్నాయండి. మీరు అర్థం చేసుకోండి. నేను ఇప్పటికీ కూడా చాలా వరకు ఈ పుస్తక ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో, అంటే పుస్తకాలలో ఉన్న సమాచారం ఏదైతే ఉంటుందో, అది నేను అసలు షేర్ చేయడం అనేది చాలా తక్కువ. నేను గురువుల దగ్గర నుంచి నేర్చుకున్నదే మీకు ఇన్ని రోజుల నుంచి చెప్తున్నానండి. ఇక్కడ ఒక విషయం అబ్జర్వ్ చేసుకోండి మీరు అందరూ కూడా. ఒక 150 సంవత్సరాల ముందు ఎక్స్పర్ట్స్ ఉండేవాళ్ళు, వాళ్ళ నుంచి నేర్చుకున్నవాళ్ళు. ఈ విధంగా ఎవరైతే ఈ సమాచారం, సింపుల్గా ఒకటి అర్థం చేసుకోండి, ఇక్కడ 150 సంవత్సరాల ముందు 100% వాస్తుకి సంబంధించిన పాయింట్స్ అందరి దగ్గర ఉండేవి. మళ్ళీ ఒక 100 సంవత్సరాలు అంటే ఓ 50 సంవత్సరాల తర్వాత అబ్జర్వ్ చేస్తే ఒక 70% ఉంది. మళ్ళీ ఒక 50 సంవత్సరాల తర్వాత అబ్జర్వ్ చేస్తే 50% ఉంది. ఇంకో 40-45 సంవత్సరాల తర్వాత అబ్జర్వ్ చేస్తే 20% పడిపోయింది. ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఎంత అంటే ఒక 20-30% ఒరిజినల్ సిస్టమ్ అందరి పెద్దవాళ్ళ దగ్గర కలిపితేనే. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఎక్స్పర్ట్తో తిరిగిన వ్యక్తికి వాళ్ళందరితో తిరుగుతాడు. అంటే ఒక సింపుల్గా చెప్పాలంటే ఒక గురూజీ ఉన్నారు, ఈ గురూజీతో ఒక 10 శిష్యులు తిరిగారు. గురూజీ దగ్గర 100% నాలెడ్జ్ ఉంటే, అంటే అతను ఏ స్టేజ్లో ఉన్నా ఉండనే, ఆయన దగ్గర ఇప్పుడు ఈ స్టేజ్లో ఉందనుకోండి, 50 సంవత్సరాల ముందు వ్యక్తి అయితే 50% ఆయన దగ్గర ఉంది. శిష్యులకు ఎంతవరకు నేర్పిస్తాడంటే ఒక 20-30%. 100% నేర్చుకునే శిష్యులు లేరు. అర్థమైందండి. సో అతను నేర్చుకున్న దాంట్లో మళ్ళీ ఒక 20% మార్కెట్లోకి వస్తుంది. ఇట్లా గురువు శిష్యుల పరంపరలో మనకి ఏవైతే వాస్తుశాస్త్ర రహస్యాలు అందరికీ అందుబాటులోకి వస్తున్నాయో ఇందులో నుంచి నేను కొంత నేర్చుకొని వచ్చిన వ్యక్తిని. అయితే కొన్ని ఇంప్లిమెంటేషన్కి సంబంధించినంత వరకు కొన్ని పాయింట్స్ అనేవి ఖచ్చితంగా నేను ఇప్పుడు నేర్చుకుంటున్నాను, ఇంకా రీసెర్చ్ చేస్తూనే ఉన్నాను. అర్థమైందండి. సార్ మీరు మరి రీసెర్చ్ చేస్తుంటే మరి ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? నేను రీసెర్చ్ చేసేది ఇంప్లిమెంటేషన్ చేసి ఎన్నో రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీ అందరికీ చెప్పేది. నేను ఎక్కడో ఒకటి చదివి మీకు చెప్పనండి. అర్థమైందా? నేను ఒక ఇక్కడ పెట్టండి అండి, ఇది మీకు మంచి జరుగుతుంది అంటే నేను ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ చేయడము, మా గురువుల దగ్గర తెలుసుకోవడము, వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారా లేదా తెలుసుకొని అన్నీ మీకు చెప్తాను. ప్రయోగాత్మకంగా ఎప్పుడూ కూడా ఒక క్లయింట్ని నేను ఇబ్బంది పెట్టను. నేను ఇంతవరకు కొన్ని వేల ఇండ్లు నేను విజిట్ చేశాను. కొన్ని వేల ఇండ్లల్లో నేను చెప్పిన మార్పులు చాలా సాధారణం, చాలా చిన్న చిన్న మార్పులతోనే రిజల్ట్స్ వస్తాయి. మొత్తం పగలగొట్టవలసిన పని లేదు. అట్లాంటి కీలకమైన రహస్యాలు మా గురువుల దగ్గరనే నేర్చుకున్నాను. అర్థమైందండి. సో ఇక్కడ చూడండి, అసలైనది వాస్తు శిల్పశాస్త్రం. ఈ వాస్తు శిల్పశాస్త్రం, దాని తర్వాత స్థాపత్యవేద, ఇందులో నుంచి ఒక పార్ట్, మళ్ళీ స్థాపత్యవేదలో నుంచి మనకు ఆయాది వాస్తు, ఇవి ఈ మూడు ఒకటే. దీని తర్వాత మళ్ళీ సాధారణ వాస్తు, మళ్ళీ డిగ్రీల వాస్తుని వెళ్ళిపోయింది. ఇది ఎట్లా అంటే ఇక్కడ 100% ఉంది. స్థాపత్యవేద మీరు తీసుకున్నారనుకోండి, ఇందులో 80-70% కవర్ అవుతుంది. ఇంకా మీరు ఆయాది వాస్తు తీసుకుంటే, ఆయం అంటే సింపుల్ ఏం లేదు, స్థాపత్యవేదలో ఒక పార్ట్ అది. సో ఇది ఇందులోనే కలుస్తుంది. సాధారణ వాస్తు అంటే ఏంటనేది నేను చెప్తాను మీకు. ఇప్పుడు స్థాపత్యవేద అనేది ఒక పర్సన్ నేర్చుకున్నారు. ఇప్పుడు నేను నేర్చుకున్నాను, సింపుల్ అర్థం చేసుకోండి, నేను నేర్చుకున్నాను. నా దగ్గర శిష్యరికం చేయడానికి ఒక 4-5 వచ్చారు. వీళ్ళు ఒక 6 నా దగ్గర నేర్చుకొని వెళ్ళి ఒక పుస్తకం రాశారనుకుందాం. అది సాధారణం. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పర్ట్సే కాలేదు, అప్పుడే వాళ్ళు రాసేస్తారు. ఎందుకంటే పరిపూర్ణత లేకుండా ఏవైతే వాస్తు నియమాలు చెప్తారో, అంటే వాళ్ళు ఊహించి చెప్తారు, వాళ్లకు అర్థమైన విధంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారో, ఇది సాధారణమైన వాస్తు. అర్థమైందండి. సో సాధారణమైన వాస్తు అనేది కూడా మనం పాటించవచ్చు. పెద్ద పెద్ద ప్రాక్టికల్ వర్డ్స్లో మనం తీసుకెళ్ళలేము. అవన్నీ కూడా ఎట్లా అసలు భ్రష్టు పట్టించారంటే మీకు చెప్తాను, ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒక ఇంటికి ఆగ్నేయం పెరగకూడదు అనేది శాస్త్రం. అర్థమైందా?
అయితే బెడ్రూమ్కి మీకు టాయిలెట్లో టాయిలెట్ ఆగ్నేయంలో పెట్టడం వల్ల ఆగ్నేయం పెరిగింది అంటారు. ఇది తప్పుడు సమాచారం. అర్థమైందా మీకు? ఇదే విధంగా ఒక ఇంటికి సంబంధించినంత వరకు మనము మెయిన్ గేట్ నుంచి మెయిన్ డోర్ వరకు వెళ్ళే నియమం ఉంటుంది. అంటే ఇంటి నుంచి ఎటు దిశగా వెళ్తున్నాం, నైరుతి దిశన తూర్పు దిశన అనేది ఉంది. కానీ ఇప్పుడు కాలం ఎట్లయిపోయిందంటే రోడ్ మీద నుంచి అంటే మన యొక్క గేట్ దగ్గర నుంచి ఉత్తరం వైపే వెళ్ళాలి, తూర్పు వైపే వెళ్ళాలి, ఈశాన్యం వైపే వెళ్ళాలి. ఒకటి అర్థం చేసుకోండి, మీ ఇల్లు సముద్రానికి నియరెస్ట్ ఉంది, మీకు ఉత్తరము తూర్పు ఇదంతా కూడా సముద్రమే. ఉత్తరం వైపే వెళ్ళాలంటే ఇక పొద్దున్నే లేచి ఇక చేపలు పట్టడానికి సముద్రానికి వెళ్ళాలి. ఇక అమ్మడానికి ఎక్కడ మళ్ళీ పడమరకు రావద్దు, ఇంకా పడమర ఉత్తర దక్షిణాలకు రావద్దు, ఎక్కడ రావద్దు, ఇంకా సముద్రంలో పట్టి సముద్రంలోనే అమ్మేశాలి. ఇంకా ఒక ఇల్లు కట్టాలంటే ఇక సముద్రంలోనే కట్టుకోవాలి, పడవ వేసుకొని పడవలోనే తిరగాలి. ఇక అట్లా కాదండి. వాస్తుశాస్త్రం అనేది ఏదైతే టాపిక్ ఉందో, అసలు ఒరిజినల్ సిస్టమ్స్ ఇవన్నీ, ఈ శిల్పశాస్త్రం అసలైనది మళ్ళీ శిల్పశాస్త్రం, ప్రణవ వేదంలో నుంచి ఈ స్థాపత్య వేద, ఈ శిల్పశాస్త్రం ఇవన్నీ వాస్తు శిల్పశాస్త్రం అంటారు. సో మళ్ళీ రేపటి రోజు నేను మళ్ళీ శిల్పశాస్త్రం అంటే సార్ మొన్నటిదాకానేమో ఏది ఆయాది వాస్తు అన్నారు, మళ్ళీ ఏమో స్థాపత్య వేద అన్నారు, మళ్ళీ ఇప్పుడు శిల్పశాస్త్రం అంటున్నారు. ఇక్కడ చూడండి, 18 మంది రాసిన దాంట్లో ఎన్నో ఉన్నాయి, నేను అదే చెప్తున్నాను. విశ్వకర్మ ప్రకాశిక, సమరాంగణ సూత్రధారం, స్థాపత్య వేద 1, బృహత్ సంహిత, ఇట్లా ఎన్నో ఉన్నాయి. వీటన్ని వాస్తుశాస్త్రం ఒక్క పుస్తకంలో దొరకదు. అర్థమైందా మీకు అందరికీ? వాస్తుశాస్త్రం అనేది ఒక పర్టికులర్గా ఒక పుస్తకంలో దొరకదు, వీటన్నిటిలో దొరుకుతుంది. ఇవి మాత్రమే కాకుండా ఎన్నో పురాతన కథలలో కూడా దొరుకుతుంది. కథలు, రాజ మహారాజులు కథలు ఏవైతే ఉంటాయో ఈ కథలలో కూడా వీటికి సంబంధించిన సమాచారం అనేది దొరుకుతుంది. కొన్ని ఆర్టిస్టులు ఆ ఆర్ట్స్లో రాస్తారన్నమాట. అర్థమైందా? కొన్ని పోయమ్స్లో ఉంటాయి. సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా వీటిని విడదీసి సపరేట్ సపరేట్ చేసి పెట్టేశారు. ఎందుకంటే ఒక్క చోట ఉంటే దానిని వెంటనే భ్రష్టు పట్టించేసి సర్వనాశనం చేస్తారు. బ్రిటిష్ సామ్రాజ్యం వచ్చిన తర్వాతనే భారతదేశాన్ని మొత్తం సర్వనాశనం చేసిపోయారు. అది అర్థం చేసుకోండి. ప్రస్తుతం మనకున్న దాంట్లో మనం 100% ముందుకెళ్ళాలంటే, ఇప్పుడు నేను అసలైన శాస్త్రం ఇక్కడికి వచ్చాను, ఈ శిల్పశాస్త్రం కూడా ఇందులో కవర్ అవుతుంది. నేను ఇంకా డీప్ సబ్జెక్ట్లోకి వెళ్తే అసలు అది ఇల్లు కట్టలేము, కొన్ని కష్టంగా ఉంటుంది. కాబట్టి నేను స్థాపత్య వేద వరకే స్టాప్ అవుతాను. కొన్ని శిల్పశాస్త్ర నియమాలు కూడా దీంట్లో ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తాను. ఇంకా బృహత్ సంహిత కానీ, నారద సంహిత కానీ, అగ్ని పురాణాలు, ఈ పురాణాల్లో ఎన్నో ఉన్నాయి. అర్థమైందండి? పురాణాల్లో కూడా దీని మీద సబ్జెక్ట్స్ ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి. ఇంకా మీరు వేదాలు ఉన్నాయి, వేదాలలో వీటికి సంబంధించిన సమాచారం ఉంది. అర్థమైందండి? కామిక ఆగమం, ఆగమ శాస్త్రంలో ఎన్నో సమాచారం ఉంది వాస్తుకు సంబంధించి. సో ఆగమాలు తీసుకోవచ్చు, శిల్పశాస్త్రం తీసుకోవచ్చు, వేదాలు తీసుకోవచ్చు, దాని తర్వాత స్థాపత్య వేద, శిల్పశాస్త్రము ఎన్నో ఉన్నాయండి. ఒక్కటి కాదు. మాట్లాడితే ఇదేదో డిగ్రీలు అంటారు, సాధారణ వాస్తు అంటారు, ఆయాది అంటారు, ఇట్లా కాదండి. ఈ డిగ్రీల వాస్తు ఏంటి ముందు అర్థం చేసుకోండి. డిగ్రీలు అంటే ఏమీ లేదు. మన ఇల్లు సరిగ్గా 90 డిగ్రీస్కే కట్టాల్సిందే, ఇట్స్ ఏ రూల్. ఖచ్చితంగా మీరు కడతానంటే 90 డిగ్రీల కట్టండి, కరెక్ట్ ఉత్తరం కాంటకు, ట్రూ నార్త్కి కట్టండి ఇల్లు 100%. ఇంకెవరిని అడగాల్సిన పని లేదు. మీరు సింపుల్ కదా, అయిపోయింది. అర్థమైందండి పాయింట్? 100% కట్టండి. లేదు, మేము స్థాపత్య మీద ఫాలో అవ్వము, డిగ్రీల వాస్తు ఫాలో అవ్వండి. డిగ్రీల ప్రకారం కరెక్ట్గా తూర్పు ఎక్కడ వస్తుందో అక్కడ డోర్ పెట్టండి. సింపుల్ అయిపోయింది కదా. ఇప్పుడు సాధారణ వాస్తు నియమాలు ఏం లేదండి. స్థాపత్య వేదలో ప్యూరిఫైడ్గా ఒక కాన్సెప్ట్ ఉంటే ఆ కాన్సెప్ట్ని ఎన్నో విధాలుగా తారుమారు చేసి సాధారణ వాస్తు పాయింట్స్ దొరుకుతాయి మీకు. మార్కెట్లో దొరికే పుస్తకాలన్నీ అట్లనే ఉంటాయి. నేను ఒరిజినల్ సిస్టమ్ని ఫాలో అవుదామని ఒక ప్రయత్నం చేస్తున్నాను. అది అర్థం చేసుకోండి. మీరు పాటిస్తా అంటే శిల్పశాస్త్రం, స్థాపత్య వేద, ఆయాది వాస్తు ఇవన్నీ ఒకటే. సాధారణ ఇందులో ఉన్న కాన్సెప్ట్స్ ఇక్కడ అన్నీ వస్తాయి మీకు. అర్థమైందా అండి?
స్థాపత్య వేద ఒరిజినల్ సిస్టంలో మాత్రం డిగ్రీల వాస్తు మనం పాటించం. మేము స్థాపత్య వేద పాటించమంటే డిగ్రీల ప్రకారం పాటించండి, ఎవరు వద్దన్నారు? అర్థమైందండి. నేను మాత్రం స్థాపత్య వేద అన్నప్పుడు డిగ్రీలకు రాను. అర్థమైందండి. దోషం దోషమే, డిగ్రీలు తిరిగినాయంటే దోషమే, ఇంకంతే. 10 డిగ్రీల వరకు ఒక కన్వీనియంట్ పాయింట్ ఉంటుంది, ఆ లోపల పర్వాలేదని వదిలేస్తాం. ఇక 10 డిగ్రీలు క్రాస్ అయిపోయింది అంటే అసలు ఇంకా డిగ్రీల ప్రకారం కూడా చేయలేము, ఇంకా దోషం దోషమే. కాబట్టి ఇంకా స్థాపత్య వేదలో మాకు కొన్ని నియమాలు చెప్పారు, ఆ నియమాల ప్రకారం మేము ముందుకెళ్ళిపోతాం. అర్థమైందండి. సో ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ముందు అర్థం చేసుకోవాలి. మీరు అర్థం చేసుకోకపోతే వేస్ట్ అండి. సరే, ఇంకో ఒక పర్సన్ అయితే చాలా సతాయింపు, ఈ సతాయింపు కూడా కొన్ని ఛానల్స్లోని వ్యక్తులు కావాలని చేపిస్తున్నారు. అదేంటంటే, మీరు ఇన్ని రోజులు సెంటర్ డోర్ గురించి చెప్పారు కదా, మీరు ఇన్ని రోజులు అది చెప్పారు కదా, మీరు ఇన్ని రోజులు అది చెప్పారు కదా అని కాన్సెప్ట్స్లో నాకు కామెంట్స్ పెడతా ఉన్నారనమాట. ఊరికే పనికి మాలిన కామెంట్స్. ఇన్ని రోజులు చెప్పింది స్థాపత్య వేదిలో ఉన్నది సేమ్, కొన్ని నియమాలు ఖచ్చితంగా కొత్త వేడయ్యాయి. నేను ఇంతకుముందు చెప్పిన దాంట్లో అన్నీ సేమ్ టు సేమ్, ఎక్కడ ఏ చేంజెస్ లేవు. అర్థమైందండి. మళ్ళీ చెప్తున్నాను, ఇన్ని రోజులు కూడా నేను ఈశాన్య ద్వారాలు చెప్పలేదు, ఇప్పుడేం పెట్టండి అని చెప్పట్లేదు. ఇన్ని రోజులు చెప్పిందే ఇప్పుడు చెప్తున్నాను, కానీ కొన్ని పర్టికులర్గా కరెక్ట్ ఈ స్థానంలో ఎట్లా సెలెక్ట్ చేయాలో ఇప్పుడు అది కూడా నేను నేర్చుకున్నాను. అర్థమైందా? కొత్త కొత్త పాయింట్స్ రీసెర్చ్ ఎవరి కోసం అండి? ఇదంతా నా ఒక్కని కోసమేనా? కేవలం డబ్బు సంపాదన కోసమేనా ఇవన్నీ చేసేది? మీరు అర్థం చేసుకోండి. మన ఏపీ తెలంగాణ ప్రజలకు ఏదో ఒక మంచి చేయాలనే ఉద్దేశంతోనే కదండి ఇవన్నీ రీసెర్చ్ చేస్తున్నాను. ఎన్నో పుస్తకాలు కొనుక్కుంటున్నాను, రీసెర్చ్కి ఒక ఇద్దరు ముగ్గురిని కూర్చోబెట్టి ఎంతో టాపిక్స్ తీస్తున్నాను, పురాతన గ్రంథాలు తీస్తున్నాను. ఎవరి కోసం అండి? కేవలం ధనార్జనే అయితే ఇన్ని రోజుల నుంచి చదువుకున్నా సరిపోతుంది కదండి. మీకు ఒక మంచి థంబ్నైల్ పెడితే అయిపోయింది, ఇదొక్కటి పెట్టండి ఈశాన్యంలో, ఇదొక్కటి పెడితే మీరే కుబేరులు అంటే అయిపోయింది. వీడియో చూడడం, నాకు ఏదో ఫోన్ చేసి నాకు డబ్బులు రావా, ఒక ఇల్లు చూసొస్తే 10,000 వస్తాయి, అట్లా కాదు కదండి. అసలైన శాస్త్రం మీ అందరికీ అందిద్దామని ఒక కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నానండి, అది అర్థం చేసుకోండి. మీరు అందరూ కూడా నాకు సపోర్ట్ ఇస్తేనే కదా నేను ముందుకెళ్ళేది. అందరూ కూడా పుల్లలు పెట్టేటట్టు పొడుస్తూ ఉంటే కష్టమవుతుందండి, మీరు అది అర్థం చేసుకోండి. ఎవరైనా సపోర్ట్ ఇస్తామని ఒక్కరన్నా ముందుకు వస్తున్నారా? ఎవ్వరూ లేరండి. కేవలం ఒక సింగిల్ పర్సన్ ఏపీ తెలంగాణలో ఉండే ఎంతోమంది వాస్తు వాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నాడు, గుర్తుంచుకోండి అది. అసలైన శాస్త్ర రహస్యాలన్నీ తీసి ముందు పెడితే ఇన్ని రోజుల నుంచి చెప్పింది మొత్తం తప్పి అంటారు అందరూ. నాది కాదండి, మిగతా వాళ్ళది. ఈశాన్య ద్వారా లేవు. అర్థమైందా? అట్లా ఎన్నో మిస్టేక్స్ ఉన్నాయి. అసలు మూలలకు బోర్ కానీ సంపు కానీ పెట్టకూడదు. ఇన్ని రోజుల నుంచి నేను చెప్పింది అదే, ఒరిజినల్ శాస్త్రాల్లో అవే ఉన్నాయి. అట్లా అసలు ఎన్ని తప్పులు వీళ్ళు చేశారనేది నేనైతే అసలు ఎవరికీ చెప్పను. నా శాస్త్ర రహస్యాలేంటి? మన ఏపీ తెలంగాణ ప్రజలందరూ కూడా మీరు నేర్చుకోండి, 10 మందితో పంచండి. మీరందరూ జీనియస్లు కావాలండి, వాస్తులు నేర్చుకోండి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరైనా నా దగ్గర కొన్ని గ్రంథాలు ఉన్నాయి, ఎవరన్నా కన్వర్ట్ చేస్తాం, మేము తెలుగులోకి మారుస్తాం, భవిష్య తరాల కోసం మేము మీకు సహాయపడతామండి అంటే రావచ్చండి. మీకు కావాలంటే ఆ బుక్ కన్వర్ట్ చేసిన దానికి, బుక్ మొత్తం కన్వర్ట్ చేసి తెలుగులో రాసిన దానికి కూడా నేను డబ్బులు ఇస్తానండి. నేను కష్టపడతాను, నేను తిరుగుతాను, డబ్బులు సంపాదిస్తాను. మీరు ఇక్కడ కూర్చొని చేసినా నేను డబ్బులు ఇస్తానండి. అర్థమైందా? నాకు ఫ్రీగా చేయాల్సిన అవసరం కూడా లేదు. అర్థమైందండి. సో నా కాన్సెప్ట్ ఏంటనేది మీరు అర్థం చేసుకోండి. 10 మంది మంచి కోసమండి నేను ముందుకెళ్ళేది. దయచేసి అందరూ కూడా నాకు సహకరించండి. మీకేదైనా బెస్ట్ పాయింట్స్ దొరికినా, పురాతన గ్రంథాలు దొరికినా, ఏదైనా రహస్యాలు దొరికినా మాకు షేర్ చేయండి. మన ఏపీ తెలంగాణ ప్రజలందరికీ కూడా వీటికి సంబంధించిన అవసరం ఉంటే నేను వాళ్ళకు కూడా అవన్నీ షేర్ చేస్తానండి. అర్థమైందా? సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ ఎవ్వరికీ వ్యతిరేకం కాదండి. దయచేసి అందరు అర్థం చేసుకోండి, నాకు సపోర్ట్ ఇస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి.